ఖమ్మం గడ్డ మీద పెద్దలు అమిత్ షా గారు ఈ సభలో తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి తెలంగాణ రైతాంగానికి ఒక భద్రత మాట చెప్పడానికి ఈ గడ్డ మీద అడుగుపెట్టిండు మీకు తెలుసు आपकी सरकार किसान की सरकार इधर केसीआर माटा कानी नालुगुन्नर संवत्सरालुगा रैतुनु माफी चेस्तानि चेप्पि ये रैतु कूडा ऋणमाफी चेयलेदु इवाल मल्ली एन्निकलु रागाने ग्रामालल्लो टीआरएस पार्टी एम्मेल्येलनु तिरगनियवलेदनि चेप्पि तिरगनिव्वरनि चेप्पि रिंग रोडुनु अम्मुकोनि हैदराबाद भूमुलु अम्मुकोनि रैतुरुमाफी चेयडानिकी मल्ली मन मुंदुकोच्चे प्रयत्नं चेस्तुन्नाडु इवाल रैतुलकी देशंलो एक्कलेनि पद्धतिलो रैतु बंधु इस्ता अनि चेप्पिन केसीआर इवाल अन्निटिनी बंद चेसिंडु इंत मुंदु गौरव पेद्दलु किशन रेड्डी गारु चेप्पिनट्टुगा रैतांगानिकी गतमुलो అనేక రకాల సబ్సిడీ వచ్చేది ఇవాల ఎరువుల సబ్సిడీ ఇస్తా అని చెప్పినాడు ఇవాల విత్తనాల సబ్సిడీ ఎత్తేసిండు ట్రాక్టర్ల సబ్సిడీ ఎత్తేసిండు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించిన పంట కొంట అని చెప్పిన కేసీఆర్ ఇవాల ఒక క్వింటాల్ వరి ధాన్యం కొంటే 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైస్ మిల్లర్ కట్ చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్ అన్లోడ్ కావాలంటే ఇవాల 48 గంటలు కాదు వారం రోజులు అక్కడ పడిగాపులు కాస్తే 5000 రూపాయలకు 10000 రూపాయలు ట్రాక్టర్కు లంచం ఇచ్చి అన్లోడ్ చేసుకొచ్చే దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి ఒక కిలో కూడా తరుగు లేకుండా పండిన మొత్తం ధాన్యం భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కొంటదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాల ఏ సబ్సిడీ అయితే ఎత్తేసిండో ఆ సబ్సిడీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాల పేదవాళ్ళు సొంత ఇంటి కల నెరవేరాలని చెప్పి ఇవాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3.5 కోట్ల ఇల్లు కట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాల వాళ్ళేంది కట్టించేది నేనే కట్టిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి కట్టినవి కొన్నే ఇచ్చినవి మాత్రం 30,000 ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదు రేపు భారతీయ జనతా పార్టీ అధికారికి వచ్చిన తర్వాత తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వాళ్ళకు ఇల్లు జాగలేని వాళ్ళకు ఇల్లు జాగలిచ్చే జిమ్మెదారు భారతీయ జనతా పార్టీది ఆ ఇళ్ళ జాగాలలో ఇల్లు కట్టించే జిమ్మెదారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ బంగారు తెలంగాణ మాటలో తప్ప చేతులు మాత్రం ఎక్కడ లేదు ఇవాళ అనేక వర్గాల ప్రజలు వాళ్ళు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు అన్ని ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు అన్నా ఈసారి కనుక ఎన్నికలు వస్తే పట్టం కట్టేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలుగుదేశాన్ని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చూసినాం చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఇక్కడ కూడా వెల్లివిరియాలని చెప్పి ఇవాళ కళ్ళు గంట ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చూసినట్టయితే నిన్న అమిత్ షా గారు వచ్చి రైతుల గురించి పెద్ద పెద్ద విషయాలు చెప్పారు నిజంగా ఎంత పెద్ద జోక్ అంటే భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుందంటే హంతకుడే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉన్నది సావగొట్టి చెవులు మూసి మళ్ళొచ్చి దండేసిరట ఫోటోకు అట్లుంది పరిస్థితి ఎందుకంటే 3 నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో 30 లక్షల పైగా మనకు మోటార్లు ఉంటాయి ఆ రైతులకందరూ కూడా మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏమంటది, ఆ మోటార్లన్నిటికీ మీరు మీటర్లు పెట్టండి అని చెప్తుంది. 25,000 కోట్ల నష్టాన్ని కూడా తీసుకొని మన ప్రభుత్వం మీటర్లు పెట్టము మోటార్లకని చెప్పినాం మనం. మరి భారతీయ జనతా పార్టీ ఏమో మీటర్లు పెట్టమంటది, మనమేమో పెట్టమంటున్నాం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు రైతు డిక్లరేషన్ రైతు సదస్సు పెట్టినరు అన్నది నిజంగా వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అన్నిటికన్నా మించి మనం ఇచ్చేటటువంటి రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్రంలో ఒక పథకం ప్రారంభించారు. ప్రారంభించినటువంటి రోజు 13 కోట్ల మంది రైతులతో ప్రారంభించారు. 6,000 ఎకరం ఇస్తామని చెప్పి ప్రారంభించారు. కానీ అంటే అది కూడా 3 దఫాలు 2,000 ఇస్తారన్నట్టు. కానీ యాడ్ చేసుకున్నాం, అనేక పథకాలు యాడ్ చేసుకొని వ్యవసాయాన్ని పండగలాగా చేస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితి వల్ల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ ఎన్నికల వాతావరణం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం 115 మంది అభ్యర్థులను డిక్లేర్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా అభ్యర్థులను డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. వాళ్ళ పార్టీలలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. మా పార్టీ బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు మేము బలంగా చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు చెప్పండి. సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి సభలు పెట్టి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇటువంటి వారితోని జాగ్రత్తగా ఉండాలని కోరుతూ మరొకసారి మిత్రులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. జై తెలంగాణ.